హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ హైదరాబాద్. ఈరోజు మన టూర్ వచ్చేసి మెదక్ అండి. మెదక్లో వచ్చేసి ఒక రెండు ప్లేసెస్ చూసేవి ఉన్నాయి. మనకి మెదక్లో చర్చ్ ఒకటి ఉంటుంది, అండ్ దాని పక్కనే ఒక ఫోర్ట్ ఉంటుంది. అండ్ వెళ్తూ వెళ్తూ దారిలో ఇంకో ప్లేస్లో అయితే ఆగుదాం అనుకుంటున్నాము. అది వచ్చేసి మన ఈతవనం అండి. ఈతవనం అంటే ఇక్కడ కళ్ళు అమ్ముతారు, ప్యూర్ కళ్ళు. అంటే ఈ రెగ్యులర్గా అమ్మే కళ్ళు కాకుండా ప్యూర్ కళ్ళు అయితే ఇక్కడ అమ్ముతారు. అండ్ అక్కడ ఒకసారి అక్కడికైతే వెళ్ళి ఆ వీడియో కూడా తీసుకొని అక్కడ నుంచి మనం మీదకి వెళ్దాము. సో ఫస్ట్ అయితే మీకు ఈతవనం చూపిస్తాను ఈరోజు. ఇదే నేను చెప్పిన ఈతవనం. అండ్ ఈ కార్లు చూసారా, ఈ కార్లు అన్నీ ఇక్కడ ఈతవనంకి వచ్చిన కార్లే. అండ్ మోస్ట్ ఆఫ్ ద కార్స్ మనం హైదరాబాద్ నుంచి వచ్చినాయి ఇవి. ఈ ప్లేస్ వచ్చేసి మనకి తూప్రాన్ పక్కన ఉంటుంది. తూప్రాన్ టు నర్సాపూర్ రూట్లో కొంచెం ముందుకెళ్తే బ్రాహ్మణపల్లి అని ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ దగ్గర హైవే పైనే ఉంటుంది మొత్తం. అండ్ ఈ మధ్య కాలంలో ఇది చాలా ఫేమస్ అయిన ప్లేస్ కూడా ఈ ఈతవనం. అంటే ఇక్కడ ఇంకొక వన్ టూ ఉన్నాయంట, కానీ ఇది చాలా ఫేమస్. ఎందుకంటే దీనికి పబ్లిసిటీ ఎక్కువైంది, అండ్ జనాలకు ఎక్కువ, చాలా మంది జనాలకి తెలిసిన ప్లేస్ ఇదే. సో ఇక్కడే ఎక్కువ జనాలు, సాటర్డే సండే వస్తే కనుక చాలా మంది జనాలు ఉంటారు. ఎస్పెషల్లీ సండే అయితే ఇంకా అంతే. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే కనుక ఈ కనిపిస్తున్నాయి కానీ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అండ్ ఈ బ్యాక్ సైడ్ ఉంటాయి మొత్తం. ఇవన్నీ ఈత చెట్లే. మన తెలంగాణలో కళ్ళు అనేది చాలా కామన్ కాబట్టి ఫ్యామిలీస్ విత్ చిల్డ్రన్ కూడా వస్తుంటారు ఇక్కడికి. చూసారా ఈత చెట్లు, ఈ అంబియన్స్ కోసం ఇక్కడ రావచ్చు. చెప్పాలంటే మొత్తం ఈత చెట్లు, అండ్ వాటి కింద కూర్చోవచ్చు హ్యాపీగా. సో జనరల్గా జనాలందరూ ఈ అంబియన్స్ కోసమే వస్తుంటారు ఇక్కడికి. ఇక్కడ చూసారా ఇవి కుండల్లో కళ్ళు. అండ్ ఎదురుగా కనిపించే అతను ఓనరు. ఈ పక్కన ఫుడ్ సెక్షన్ ఉంటుంది. అంటే మనం చికెన్ బయట నుంచి కొనుక్కొచ్చి ఇస్తే కనుక వీళ్ళు వండిస్తారు డబ్బులు ఇస్తే. అండ్ మనకు చికెన్ వచ్చేసి ఈతవనం ముందే షాప్లలో అమ్ముతుంటారు చికెన్. సో మేము తెచ్చుకున్న చికెన్ అయితే ఈ లోపల ఇచ్చేసాము వండడానికి. ఖర్జూర కళ్ళు అండ్ ఈత కళ్ళు రెండు దొరుకుతున్నాయి. ఖర్జూర కళ్ళు వచ్చేసి 600 ఒక లొట్టి, అండ్ ఈత కళ్ళు వచ్చేసి 200 అంట. మేమైతే ఖర్జూర కళ్ళు తీసుకున్నాం, ఎందుకంటే ఈత కళ్ళు జనరల్గా చాలా చోట్ల దొరుకుతుంది, కానీ ఖర్జూర కళ్ళు చాలా రేరుగా దొరుకుతుంది కాబట్టి మేము ఖర్జూర తీసుకున్నాం. అండ్ ఖర్జూర కళ్ళు హెల్త్ కూడా ఇంకా మంచిదంట. ఒకవేళ కుదిరితే కనుక వీక్ డేస్లో రావడానికి ట్రై చేయండి. వీకెండ్స్లో వచ్చినా అంటే కొద్దిగా వాటర్ మిక్స్ చేసినా మీకైతే కళ్ళు అయితే ప్యూర్ దొరుకుతుంది. జస్ట్ కళ్ళు విత్ ఈ అంబియన్స్ కోసం ఇక్కడ రావాలి మనం. ఖర్జూర కళ్ళు అండ్ పాపడాలు తీసుకున్నాం స్టార్ట్ చేయడానికి. అండ్ కాసేపట్లో మా చికెన్ కూడా వచ్చేసింది. చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంది, కొంచెం స్పైసీగా అండ్ చాలా బాగా టేస్ట్ ఉంది. నేనైతే ఒకవేళ మీరు చికెన్ తెచ్చుకుంటే లోపల వండించుకోవడానికి ప్రిఫర్ చేయమని చెప్తాను. ఇంక బయట ఎలా ఉందని నేను టేస్ట్ చేయలేదు కాబట్టి చెప్పలేకపోతాను. లోపలైతే బాగుంది. ఇదండి తూప్రాన్ దగ్గర ఉన్న ఈతవనం.